శ్రీ గురుభ్యో నమః మహాగణపతి మనసా స్మరామి ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఒక మంచి అంశంతో ఈరోజు మనం ప్రారంభిద్దాం. అది ఏమిటి అని అంటే, సాధారణంగా వనభోజనం అనేది అందరికీ తెలిసే ఉంటుంది. అది ఎటువంటి సమయాల్లో చేయవచ్చు అంటే, శాస్త్ర ప్రకారం కార్తీక మాసం అనేది అందరికీ తెలిసిన విషయం. మాఘమాసంలో కూడా వనభోజనం చేయవచ్చు. అసలు వనభోజనం అంటే ఏమిటి? వనము అంటే ఉద్యానవనము, మనం పార్క్ అనుకోవచ్చు. చెట్ల సముదాయం, మొక్కల సముదాయం, ఈ వృక్ష సంపద ఎక్కువగా ఉన్న చోట కార్తీక మాసంలో లేదా మాఘమాసంలో, అవన్నీ శుభకార్యాలకు సంబంధించినటువంటి మాసములు కాబట్టి ఆ సమయంలో రోజు ఇంట్లో భోజనం చేయటమే కాకుండా ఆ వనభోజనం గనక అక్కడ భోజనం చేసుకొని విశ్రాంతి తీసుకొని, అంటే కాసేపు నిద్రకు ఉపక్రమించి అక్కడ నిద్రించి ఇంటికి రావాలేను అని శాస్త్రం. ఇవి ఎందుకు పెద్దవాళ్ళు పెట్టారు అనే విషయం ముందు తెలుసుకుందాం. వనభోజనం అంటే రకరకాలైనటువంటి చెట్లు ఉంటాయి, వాటిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రదేశంలో మనము వంట సామాగ్రి తీసుకెళ్ళి అక్కడ వంట చేసుకొని భోజనం చేసి విశ్రమించి, అంటే విశ్రాంతి తీసుకొని నిద్ర ఉపక్రమించి అని అర్థం అన్నమాట. అక్కడ నిద్రించి తర్వాత ఇంటికి వస్తే దాని తాలూకు మంచి ఫలితాలు మన దేహదారుఢ్యానికి ఉపయోగపడతాయి. ఏమిటి ఉపయోగాలు అని తెలుసుకుందాం. మనం చెట్లు అన్నీ కలిసి ఉన్నప్పుడు సమానమైనటువంటి ఆక్సిజన్ మన శరీరానికి ఏం కావాలో ఖచ్చితంగా వాటి నుంచి మన శరీరం తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఈ వనభోజనం అనే ఒక కార్యక్రమం పెద్దలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. అది ఏమిటి అని అంటే, సాధారణంగా మనము కొండల్లో కానీ కోనల్లో కానీ అడవి ప్రదేశాల్లో కానీ పురాతనమైనటువంటి దేవాలయాలు ఉంటాయి. అవి చక్కటి నల్లరాయి కానీ లేదా ఎరుపు రాయి కానీ, ఈ రెండు రకాల రాళ్లతో నిర్మించి ఉంటారు. ఎన్నో వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి అక్కడ ఆ దేవాలయాలు నిర్మాణమయ్యి చక్కగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అంటే పాజిటివ్ ఎనర్జీస్ని మనకివ్వడానికి అక్కడ పుష్కలంగా అక్షయ పాత్రలాగా ఉంటుంది ఆ దేవాలయాల్లో. ఇప్పుడు ఈ వనభోజనం అనేది ఒక కార్తీక మాసము లేదా మాఘమాసం అని మనం ముందు చెప్పుకున్నాం కదా. అలా కాకుండా ఈ కార్తీక మాసం మరియు మాఘమాసమే కాకుండా మాసత్రయాహ ప్రతి మూడు మాసములకు ఒకసారి, మనం ముందు చెప్పాం కదా. అదేమిటి? కార్తీక మాసం మాఘమాసంలో ఎలా చెప్పామో అలాగే ప్రతి మూడు మాసములకు ఒక మారు వనభోజనాలు. అంటే వనాల్లోనే కాకుండా కొండ ప్రాంతాలు కానీ లేదా కోన ప్రాంతాలు కానీ, అలాగే అడవి ప్రదేశాలు కానీ, ఎక్కడైతే జలధార ఉంటుందో ఆ ప్రదేశాన్ని మనం చక్కగా పరిశీలించుకొని నిర్ధారించుకొని అక్కడికి వెళ్ళి మనము అక్కడ ఎండినటువంటి కర్రముక్కలు ఉంటాయి, వాటితోనే మనం వండుకుంటే ఇంకా చక్కటి బలాన్ని మన శరీరానికి, తర్వాత మన శరీరానికి ఇచ్చేటువంటి ఔషధ గుణాన్ని ఇచ్చే శక్తి వాటికి ఉంటుంది. అయితే మనము అక్కడి చెట్ల సంబంధించినటువంటి ఎండిన కర్రలతోనే ఎందుకు వండుకోవాలి అనే విషయం పరిశీలిద్దాం. వాటికి ఎటువంటి రసాయనిక ఎరువులు లేకుండా సహజ సిద్ధంగా అవి పెరుగుతూ ఉంటాయి. అది తరగని సంపద. అక్కడ వంట చేసుకోవడం వల్ల మనం ఎలా చేసుకున్నా ఈ గ్యాసు, తర్వాత కరెంటు ఇలాంటి సాధనాలతో కాకుండా సహజ సిద్ధంగా అక్కడ వండుకుంటాం కాబట్టి దాని మీద తయారైనటువంటి వంటకి చాలా మంచి ఆరోగ్యకరమైన రుచి, శుభ్రత, ఈ మూడు ఉంటాయి.
అక్కడ భోజనం చేసి ఎక్కడైతే గాలి గోపురం ఉంటుందో ఆ ప్రదేశంలో విశ్రమిస్తే చాలా మంచి శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి సౌకర్యాలు అందులో ఉంటాయి. ఇప్పుడు కోనలు చెప్పుకున్నాం, జలధారలు. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? అవి బావుల్లో నుంచి వచ్చేవి కాదు, అవి పారే నీరు. అంటే అవి ఎక్కడెక్కడి నుంచో ప్రవహిస్తూ వస్తాయి. ఆ ప్రవహిస్తున్నటువంటి రాళ్లకు కూడా ఎంతో శక్తి ఉంటుంది, సహజ సిద్ధంగా ఉంటుంది. ఆ రాళ్లపైన, తర్వాత కొండలపైన అలా జలధార వస్తూ ఈ వృక్షాలను తాకుతూ వస్తాయి. కాబట్టి అందులో వచ్చేటువంటి మంచి ఔషధ గుణాలన్నీ మన శరీరానికి ఎంతో ఉపయోగాన్ని కలిగిస్తాయి. కనుక ఈ వనభోజనం అనేది సంవత్సరానికి ఒకసారో రెండుసార్లు కాకుండా మనము 4 సార్లు వెళ్ళవచ్చు. ఎందుకంటే ప్రతి 3 నెలలు 4 మూడ్ల 12 మాసములు, అది సంవత్సరం తెలుగు వచ్చరాది లెక్క పెట్టుకుంటే. కనుక ప్రతి 3 మాసములకి ఒకసారి వెళ్తే శ్రేష్టంగా ఉంటుంది. మనము ఆ 3 మాసములు వెళ్ళినప్పుడు ఒకరోజు అక్కడే ఉండేట్టుగా మనం ఏర్పాటు చేసుకుంటే శ్రేష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ నీళ్లలో మనం స్నానం చేస్తాం, శుభ్రపరుచుకుంటాం. సబాహ్యాభ్యంతర శుచిహి, బాహ్య అంటే శరీరం బయటి ప్రదేశం అంతా కూడా మన దేహంలో ఉన్నటువంటి సకల దోషాలన్నీ నిర్మూలింపబడి చక్కటి చైతన్యవంతమైనటువంటి శక్తి వస్తుంది. దాని పేరే పాజిటివ్ ఎనర్జీస్ అని చెప్పుకున్నట్టుగా. అలాగే అదే నీళ్లతో మనం వండుకుంటాం, అప్పుడేమవుతుంది? అంతర్గతంగా కూడా శుచి అవుతుంది. అదే ప్రదేశంలో నిద్రిస్తాం, అలాంటప్పుడు అక్కడ దైవశక్తి ఉంది, వృక్షశక్తి ఉంది, జలధార శక్తి ఉంది, సృష్టిపరమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి అనేకమైన మంచి విషయాలన్నీ కూడా మనకు మంచి చేసే గుణాలన్నీ అక్కడ ఉంటాయి. ఇక విశ్రమించడం వల్ల సాధారణంగా నిద్రలేమి అనేది చాలామందికి ఉంటుంది. వాళ్ళు ఎంత త్వరగా భోంచేసినా, పోనీ ఆలస్యంగా భోంచేసినా వాళ్ళకు నిద్ర సామాన్యంగా రాదు. ఇలా గనక చేసినట్టయితే నిద్రలేమి, తర్వాత బద్ధకం, ఈ రెండూ లేకుండా చక్కగా ఉత్తేజవంతంగా ఉంటారు అని శాస్త్ర ప్రతీతి. ఇది మనం కొత్తగా చెప్పేదేం కాదు, మన పూర్వీకులు మనకు చెప్పిందే, తిరిగి మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకపరుస్తున్నాను. చాలామందికి ఇప్పుడు చూసేవాళ్ళకు కూడా ఈ విషయం కొత్తదేమీ కాదు, అందరికీ తెలిసిందే. మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి ఆలోచించి మీకు ఇది మనసుకు నచ్చితే ఆచరించండి, మంచి ఫలితాలను పొందండి. శ్రీ గురుభ్యో నమః.